నాకు మాత్రం నిద్ర ఎలా పడుతుందనుకున్నారు? నిద్ర పట్టకపోతే ఫోన్ చేయి. ఫోన్ చేసి రమ్మను. నాలాగా విశాలమైన హృదయం ఉంటే వెంటనే అప్పుని కళ్యాణ్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయి. నేను చేయను. ఎందుకు చేయు? మీకున్నట్టు మాకంత విశాలమైన హృదయం లేదు. అవునులేవే, ఉంటే అసలు ఎందుకు వెళ్ళనిస్తావు? మీకు మీ తమ్ముడి మీద అంత ప్రేముంటే ఫోన్ చేసి కుశలం కనుక్కోవచ్చు కదా, ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా, తెలుసుకుని నన్ను తిట్టకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. చేస్తానే, ఫోన్ చేస్తాను. కనుక్కోడానికి కాదు, తెలుసుకోడానికి కాదు, ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలని చేస్తాను. ఒకవేళ మీ ఫోన్ ఎత్తకపోతే? నా ఫోన్ ఎత్తడా? ఏం మాట్లాడుతున్నావు? ఒకవేళ మీ ఫోన్ ఎత్తకపోతే? ఎత్తుతాడు. సరే, ఒక పని చేయండి. ఏంటది? రేపొద్దున్న ఒక పేపర్ ప్రకటన ఇవ్వండి. పేపర్ ప్రకటన? ఏమని? తమ్ముడు, నువ్వు వెళ్ళినప్పటినుంచి ఇల్లంతా కరెంటు బిల్లు కట్టక కరెంటు లేని ఇంటిలా చీకటైపోయింది. మీ అమ్మ దిగులుతో మంచానికెక్కింది. మన రుద్రాణి అత్త ఇల్లెక్కింది. ఇల్లెక్కి కోడై కూస్తోంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా తిరిగి రావాలి. డబ్బులు లేకపోతే అప్పు చేసుకుని అప్పుని తీసుకుని తిరిగిరా అని మీరు ప్రకటించండి. ఏయ్, కామెడీగా ఉందా నీకు? మీరిలాంటి ప్రకటనలు ఎన్నిచ్చినా రాడు. ఇంక ఫోన్ చేస్తే ఏమొస్తాడు? తప్పకుండా వస్తాడు. నువ్వు చెప్పేదేంటే, వాడు నా తమ్ముడు. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు. వాడు పుట్టినప్పటినుంచి నాతో కలిసి పెరిగాడు. నేను రాముడైతే వాడు లక్ష్మణుడు. నా మాట వింటాడు, వస్తాడు. కరెక్టే వదనా. ఇష్టం లేని కోడల్ని నువ్వొప్పుకున్నట్టు ధాన్యలక్ష్మి ఎలా ఒప్పుకుంటుంది? అంటే ఏంటి నువ్వు అనేది? మొగుడికి దూరమైన నువ్వు పరాయి వాళ్ల ఇంట్లో ముష్టెత్తుకుంటున్నట్టు అందరూ అలాగే ఉండాలంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వస్తే కళ్యాణ్ అప్పుతో కలిసే రావాలి, రాకపోతే అప్పుతో కలిసే ఉండాలి. ఇద్దర్నీ విడదీసి నా చెల్లెలకి అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. నీకేం సంబంధం ఉందని ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకేం సంబంధం ఉందని నువ్వెక్కువ మాట్లాడుతున్నావు? కళ్యాణ్ నా అన్నయ్య కొడుకు, అప్పు నాకు తోడబుట్టిన చెల్లి. ప్లీజ్ కొంచెం ఆపండి. ఇది అన్యాయం, అక్రమం. కళ్యాణ్ మనసులో అప్పు ఉంది కాబట్టే వాడు మనస్ఫూర్తిగా తాలికట్టాడు. అప్పుకి ఇంట్లో ఇలాంటి అవమానం జరుగుతుందని తెలుసు కాబట్టే వాడు అప్పుని ఇంటికి తీసుకురాలేదు. ఇప్పుడిద్దరినీ విడదీసి కళ్యాణి ఒక్కడే తీసుకురావాలనుకోవడం ఘోరమైన పాపం. అవును రాజ్, పాపమే. ఆ పాపానికి నేనెందుకు ఒడిగట్టాల్సి వచ్చింది? నువ్వు పక్కనుండి వాడి పెళ్లి దాంతో జరిపించావు కాబట్టే కదా. నాకు పాపం తెలీదు, పుణ్యం తెలీదు. నాకు నా కొడుకు కావాలి, నా కొడుకు మాత్రమే కావాలి. అప్పు అనే ఆ మహమ్మారిని నేను ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను, గుర్తుపెట్టుకోండి. అంటే కళ్యాణి ఇంటికి తిరిగి రావడం మీకిష్టం లేదా? ఎక్కడ ఆస్తిలో వాటా కోసం వస్తాడోనని భయపడుతున్నావా? ఇన్నాళ్ళు కళ్యాణాస్తి కూడా నువ్వే అనుభవించొచ్చని కలలు కన్నావా? నీ బొంద. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అత్తగారన్న మర్యాద లేదా? సారీ రాహుల్, సారీ అత్తయ్యా. నీ బొంద అన్న పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. తమరి బొంద, ఇది మర్యాదగా ఉందా రాహుల్? అక్కా నువ్వాగు, వాళ్ళు వదిలే. ధాన్యలక్ష్మి, నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళని రమ్మంటున్నావా? నాకు నా కొడుకు ముఖ్యం అక్కా. అంటే కోడలు ముఖ్యం కాదా? కాదంటే కళ్యాణ్ మాత్రమే తీసుకొస్తారా? వాడే రానంటాడు. అందుకే ఇద్దరినీ తీసుకురమ్మంటున్నాను. రే రాజ్,
ఇది నిజంగా మనందరం సంతోషించే విషయమే కదా. ధాన్యలక్ష్మి దిగొచ్చింది, అది చాలు. వెళ్ళి కళ్యాణం తీసుకురారా. ఎస్ డాడ్. పిని, నేనిప్పటి వరకు ఎప్పుడెప్పుడు నువ్వు ఒప్పుకుంటావని ఎదురుచూశాను, ఇప్పటికి ఒప్పుకున్నావు. కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. విన్నావుగా, ఇప్పుడేమంటావు? మీ పిన్ని ఎప్పటికీ ఒప్పుకోదు అన్నావుగా. ఇప్పుడు ఒప్పుకొని వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటుంది. ఇంకేంటి సమస్య? ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొద్దాం పద. నేను రాను. స్వప్న కూడా అలాంటి అవమానాలే జరిగాయి కదా. ఆ ఇంటికి ఇష్టం లేని కోడళ్ళొస్తే ఎలాంటి మర్యాదలు దక్కుతాయో నాకు బాగా తెలుసనయ్య. రే, నేనంతో సంతోషంతో వచ్చానురా. నువ్వు అప్పు కట్టుబట్టలతో బయటకొచ్చారు, చేతిలో రూపాయి లేదు, ఎలా బ్రతుకుతారు అన్న భయంతో నేనుంటే పిన్ని తీసుకురమ్మనేసరికి సంతోషంగా వచ్చానురా. ఆ ఇంట్లో మీ అమ్మ మాత్రమే ఉండదురా, అందరూ ఉంటాం. ఏదైనా అంటే మేం చూస్తూ ఊరుకుంటావా ఏంటి? అందరూ ఉంటారన్నయ్య. ప్రతిరోజు పంచాయతీకి అందరూ హాజరవుతూనే ఉంటారు. కాని మా అమ్మ రుద్రాణి అత్తకన్నా గట్టిగా వాదించగలదు. అంటే ఇప్పుడు నాతో రారా? రామన్నయ్య, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు రారా, ఎప్పటికీ రారా? ఎప్పటికైనా వస్తాం, కాని ఎప్పటికీ ఉండిపోవడానికి మాత్రం రాము. వదినతో సహా అందరూ నేను అప్పుని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. లేదు, మేమీ పెళ్లి చేసుకుని తప్పు చేయలేదు అని నిరూపిస్తాం. నా కాళ్లమీదనే నిలబడిన రోజు, నేను ఒక స్థాయికొచ్చిన రోజు తప్పకుండా ఆ ఇంటికొస్తాం. బంధంతోనో బంధుత్వంతోనో. ఇవన్నీ నీ మాటలు కాదురా, ఆ కళావతి నేర్పించినట్టుంది. లేదన్నయ్య, వదన వల్లే నేను కవినని గుర్తించాను, ప్రపంచమంటే ఏంటో తెలుసుకున్నాను. అప్పు, నీ అభిప్రాయం కూడా ఇదేనా? పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలకి రెండు నిర్ణయాలుండవు కదా బావా. ఆ కళావతి మిమ్మల్ని బాగా చెడగొట్టింది. నువ్వు వచ్చుంటే అలాంటివేవో నంగరాజు కౌర్లు చెప్పి బోల్తా కొట్టించి తీసుకొచ్చేదానివి, అందుకే రాలేదు నువ్వు. నీకిష్టలేదు కాబట్టే రాలేదు నువ్వు. నీలాగా నేను మాట్లాడలేను కాబట్టే వాడు రాలేదు. నావి నంగనాచి మాటలా? అంటే ఇందులో కూడా నాదే తప్ప? అటు తిప్పి ఇటు తిప్పి మీ ఫెయిల్యూర్ని కూడా పెళ్ళం అకౌంట్లోనే వేస్తారా? వడసలు నీవల్లనే ఇలా తయారయ్యాడు. ఒసే, ఎవరైనా సరే మనం ఒక 10 మెట్లు ఎక్కిన తర్వాత మన వాళ్ళు 11 మెట్టు నుంచి ఎక్కాలనుకోవాలి. మనం 1 మెట్టు నుంచి ఎక్కాం కాబట్టి మన వాళ్ళు కూడా అక్కడ్నుంచే ఎక్కడం మొదలు పెట్టాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇదెక్కడ ఫిలాసఫీ అండి? తాతయ్య గారి కాలంలోని సూక్తులు ఇప్పుడు చెప్పకండి. ఇప్పుడు లిఫ్ట్లొచ్చాయి, ఎక్స్కలేటర్స్ వచ్చాయి, మనుషులకి మోకాళ్ల నొప్పులొచ్చాయి, మెట్లెక్కాలన్న ఆలోచన అందరికీ రాదు. నీతో వాదిస్తే నాకున్న బ్రెయిన్ పోయేలా ఉంది. చూడు, నువ్వు పిలువు పిలవకపో, నువ్వు సాయం చేయి చేయకపో, నేను మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటా. ఏదో ఒకరోజు నా తమ్ముణ్ణి ఎవరూ ఊహించలేని స్థాయికి మాత్రం నేను తీసుకెళ్తాను వాణ్ణి. అప్పుని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు అన్నవాళ్లంతా ఆ మాట వెనక్కి తీసుకుంటారు. వెనక్కి తీసుకుంటారో ముందుకు తీసుకుంటారో, ఇప్పుడు మాత్రం అన్నగా మీరు ఓడిపోయారు, అది మాత్రం ఒప్పుకోవడం లేదు. మీకు ఈగో అండి ఈగో. మీ తమ్ముడు మీ మాట కాదన్నా సరే అది నా తప్పని మాత్రం ఇంకెప్పుడూ అనకండి. తీరుగా దొరికాను అంటే పడ్డానికి. చూడవే, చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు వాణ్ణి గొప్ప స్థాయిలో నిలబెట్టి ఈ ఇంటికి తీసుకొస్తాను. దీనంతటికీ కారణం ఎవరు? మా అత్త. నిజంగా మా అత్తే తాతయ్యా?
ధాన్యలక్ష్మి ఆంటీతో బయటికెళ్ళింది. తిరిగొచ్చాక ధాన్యలక్ష్మి ఆంటీ ఇలా మారిపోయింది. రుద్రాణి, నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఒరే ప్రకాశం, ఈ పంచాయతీ ఏంట్రా మధ్యలో? ఏమిలేదులేమ్మా, నేను మాట్లాడతాను. ప్రకాశం, నువ్వు మాట్లాడితే వినే స్టేజ్ దాటిపోయింది. అనామిక కమ్మంలా మారిపోయింది నీ భార్య. ఇంతదాకా వచ్చాక నా కొడుకు కోడలు ఈ ఆస్తి మొత్తం దోచుకు తినాలనుకుంటున్నారని నింద మోపిన తర్వాత, ఇది మనం తేల్చే విషయం కాదు, మావయ్య గారు మాత్రమే తేల్చాలి. అదీ విషయం బావా, వాడు రోడ్డును పడ్డాడట, వీడు ఒడ్డును పడ్డాడట. ఏమైనా అర్థం ఉందా ఆ మాటల్లో? రాజు మాత్రమే సమర్థుడని, అందుకు తగ్గ చదువు సామర్థ్యం ఉన్నాయని వాడికి పట్టంగట్టామే తప్ప ఇందులో పక్షపాతం ఎవరూ చూపించలేదు. కళ్యాణ్ తనంతట తానుగా బాధ్యతల నుండి తప్పుకున్నాడు తప్ప వాడిని ఎవరూ తప్పించలేదు. అలాంటి ఆలోచన ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. అయినా ఒక తల్లిగా నువ్వు పడే బాధ ఆందోళన అర్థం చేసుకుని ఒక్క విషయంలో మాత్రం నేను మాటివ్వగలను. కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చే వరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకుంటాడు.